జై వాసవి. అంబేల్ నుంచి ప్రియా మాట్లాడానక్క. అందరికీ నమస్కారం. నేటికి అమ్మూరికి ఒక మాల చూస్తాం. ఇది వచ్చి మూడవది మోడల్. దీనికి కావాల్సింది ఏమేమి అంటే అదే మాదిరిగా పింగాంగ కుట్టి గాజులు. ఇది ఒక లెవెన్ ఎత్తిపెట్టి ఉన్నాను. లెవెన్ 51 21 108 ఎన్యో మీరు ఎత్తుకుండ అనగా దానికి క్రోసా సూది ఒక ఉల్లు. ఇది ఏ కలర్ కావాలంటే ఎత్తుకోండి. ఇది ఏం కలర్ కావాలంటే ఎత్తుకుండాక ఆరంభిస్తానా. ఎప్పుడు మరి ఇది ఒక గాజులు ఎత్తి మూడు మూడు చేసుకుండ. ఇప్పుడు ఈ గాజులు పైగా ఇది ఒకసారి చుట్టేసి ఈ గాజులు పై పెట్టి ఇట్లా ఎత్తి ఇప్పుడు చుట్టిన నూలు ఫస్ట్ నూలు ఇది అంతా చేరి మూడు నూలు ఉన్న కదా ఇప్పుడు రెండులో ఉడిచేసి అలాగ ఉన్నగా చేసాము ఆ మూడు నూల్ని. కొంచెం తిక్కు నూలు ఎత్తుకున్నాక అప్పుడుదా నస్సుంటుంది. చూసేయనికి ఆ తయ్యలు వచ్చి నస్స ఎడుపుగా తెలుసంది. నేను ఫస్ట్ మాల వేసింది కొంచెం సన్న నూలు ఎత్తేస్తుంది. అది రెట్టగా వేసుకున్నా. అది మరి ఉండంట ఇది మరి ఎత్తి అనగా చుట్టు చుట్టి అంట ఇది మరి ఎత్తి అనగా చుట్టు చుట్టి ఒక గాజుని పెట్టుకుండా పై గాజులు అడుగు గాజులు అంత ఎత్తి ఇట్లా ఒక రౌండ్ చుట్టి ఎత్తి తిమిట మూడు వస్తుంది. ఇప్పుడు ఈ మూడుని రెండుగా చేసాము. ఉడిచి రెండుగా చేసేసి ఈ రెండు నూళ్ళను ఉడిచేద్దాము. ఇప్పుడు ఒక చుట్టు చుట్టి ఒక గాజుని గాజుల పైన పెట్టేసి ఇట్లా నూలు చుట్టిన నూలు ఎత్తేసి ఇప్పుడు చూడ మూడు నూలు ఉందియా దీన్ని ఇప్పుడు ఉడిచి రెండు నూళ్ళు ఉడిచేద్దాము. అలా తిప్పి ఓ రెండు నూళ్ళు ఉడిచేద్దాము. తిప్పి ఓ నూలు చుట్టి ఒక గాజుల్ని పెట్టి పై గాజులు అడుగు గాజులు రెండు చేరిన మరి ఉడిచి ఓ నూల్ని ఎత్తి చూడ మూడు నేను రెండుగా చేసాము. రెండు నూల్ని ఒక నూలుగా చేసాము. తిప్పి ఒక నూలు చుట్టి పైగా ఒక గాజుల్ని పెట్టి పై గాజులు అడుగు గాజులు రెండు చేరిన మరి దీన్ని ఎత్తి మూడు నూల్ని రెండు నూలుగా చేసాము. రెండు నూల్ని ఒక నూలుగా చేసాము. తిప్పి చుట్టి పై గాజులు పైగా ఒక గాజులు పెట్టాము. పై గాజులు అడుగు గాజులు రెండు చేరిన మరి నూలు ఎత్తాము. ఇప్పుడు మూడు నూలు పెట్టి పై గాజులు అడుగు గాజులు రెండు చేరిన మరి ఉడిచి ఓ నూల్ని ఎత్తి చూడ మూడు నేను రెండుగా చేసాము. రెండు నూల్ని ఒక నూలుగా చేసాము. తిప్పి ఒక నూలు చుట్టి పైగా ఒక గాజుల్ని పెట్టి పై గాజులు అడుగు గాజులు రెండు చేరిన మరి దీన్ని ఎత్తి మూడు నూల్ని రెండు నూలుగా చేసాము. రెండు నూల్ని ఒక నూలుగా చేసాము. తిప్పి చుట్టి పై గాజులు పైగా ఒక గాజులు పెట్టాము. పై గాజులు అడుగు గాజులు రెండు చేరిన మరి నూలు ఎత్తాము. ఇప్పుడు మూడు నూలు ఉంది. ఇప్పుడు మూడు నూల్ని రెండు నూలుగా చేసాము. రెండు నూల్ని ఒక నూలుగా చేసాము. తిప్పి ఓ చుట్టు చుట్టి నూనె చుట్టి రెండు గాజులుగా ఎత్తి చూడ మూడు నూల్ని రెండు నూలుగా చేసాము. రెండు నూల్ని ఒక నూలుగా చేసాము. చుట్టి పెద్ద తయ్యలు వేసాము కాంతదా వేరు ఇట్లా అనగా ఈ గాజుల్ని ఉడిచి అడుగు గాజులను ఉడిచి నూనె చుట్టింది ఎత్తి మూడు నూలు ఉంది దాన్ని రెండు నూలుగా చేసాము. తిప్పి ఒక నూలుగా చేసాము. తిప్పి ఒక నూల్ని చుట్టాము. ఇప్పుడు టెన్త్ గాజులు పై గాజులు అడుగు గాజులు నూల్ని ఎత్తాము. మూడు నూల్ని రెండు నూలుగా చేసాము. రెండు నూల్ని ఒత్త నూలుగా చేసాము. అడుగు గాజులు నూల్ని ఎత్తాము. మూడు నూల్ని రెండు నూలుగా చేసాము. రెండు నూల్ని ఒత్త నూలుగా చేసాము. తిప్పి ఓ చుట్టు చుట్టి లాస్ట్ గాజులు ఇట్లా మనం మూడు నూలు వస్తుంది. రెండు నూలుగా చేసాము, ఒత్త నూలుగా చేసాము. ఇప్పుడు
నాటు వేసేయం నేనా ఆ కడసి గాజల ఇట్లా నాటు వేసేసి ఇట్లా మనం కట్ చేసేద్దాం ఎత్తేసి తిప్పి ఓ రెండు నాటు వేసేయమంట కొంచెం స్ట్రాంగ్ గా ఉన్న ఇది ఏ విగ్రహానికో పటానికో కుట్టి పటానికో మీరు వేయవచ్చు ఆడిపురానికి గాజల మాలను మన గుడిలగంత చేసి ఇయవచ్చు ఇది ఇంకో మోడల్ ఇదేనే 21 50 సారీ ఇది 11 వలయలు పెట్టి చేసినాను ఇది 20 51 వలయలు పెట్టి చేసినాను అందరం చూసేసి ఎట్లా ఉందని చెప్పండి ధన్యవాదములు।